మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు నన్ను, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు. కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి, కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఒక బైక్ రేస్ పెడతాను, మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నా ఓజీయ, సినిమాలు చేసే టైం ఉందంటారా, ఎలాగ మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మనం ఏం చెప్పను, ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి, మా రాష్ట్ర మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. అలాగే మీరు చెప్తున్నా దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి, కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని, ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు, అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి, అది మనకి మంచిది కాదు, మనం చేయొద్దు. అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి, మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి. మా జనసేన నాయకులందరికీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి వర్మగారికి 2 చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాళ్ళని ఒకటే అడిగాను, నేను అందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను, వీర మహిళల్ని కలుస్తాను, నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్ద అయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత, మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి, రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన వీర మహిళలకి, జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాట్లాడటం కంటే కూడా పనిచేయడం ఇస్తూ నన్ను పని చేసుకొనివ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకొక ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాదు, కూటమి తప్ప ఇంకేం కనిపించకూడదు, కూటమే కనిపిస్తాయి, కూటమి ప్రభుత్వం రావాలనే మీరు కోరుకుంటారు. అంతలాగా మేమందరం పనిచేస్తాం. నేను మీ అందరికీ తెలుగుదేశం అధినాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి, వర్మగారి తరపు నుంచి, కృష్ణరాజు గారి తరపు నుంచి, మర్రెడ్డి గారు శ్రీనివాస్ గారి తరపు నుంచి, నరేంద్ర మోదీ గారి తరపు నుంచి,
నా తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు నన్ను, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు. కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి. కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఓ బైక్ రేస్ పెడదాం, మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మీ అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నా ఓజీయ. సినిమాలు చేసే టైం ఉందంటారా, ఎలాగ మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మనం ఏం చెప్పను, ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి. మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. అలాగే మీరు చెప్తున్నా, దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి, కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని, ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేస్తుండొచ్చు, అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి, అది మనకి మంచిది కాదు, మనం చేయొద్దు. అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి, మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి. మా జనసేన నాయకులందరికీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి వర్మగారికి 2 చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాళ్ళని ఒకటే అడిగాను, నేను అందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను, వీర మహిళల్ని కలుస్తాను, నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్ద అయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత, మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి, రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన వీర మహిళలకి, జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,